ప్రభుజీ చెప్పారు 17వ అధ్యాయము 18వ శ్లోకము సత్కారమాన పూజార్థం తపో దంబేన చైవయ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమద్రువం. దాని తాత్పర్యం ఏంటంటే ఎవరైతే గొప్పగా చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బుతో నేనే గొప్పగా అన్నట్టు పెద్దగా పూజ చేస్తారో ఏదైతే అట్లాంటి పూజలు ఉంటాయో దాని ఫలితము ఆ పూజ శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనది. దాన్ని రాజస పూజ అంటారు. మనమైతే భగవంతుణ్ణి ప్రతిరోజు ప్రార్థిస్తామో ఒకరోజు రెండు రోజులు అని కాకుండా ప్రతిరోజు పూజిస్తామో అదే శాశ్వతమైనది అని చెప్పారు. దానికి ఎగ్జాంపుల్గా మతంగముని ఆశ్రమంలో శబరిమాత గురించి చెప్పారు. మతంగముని వాళ్ళంతా వైకుంఠానికి వెళ్తూ శబరిమాతకి చెప్తారనమాట, నువ్వు ఇక్కడే ఉండు, మేము ఈ అందరం వైకుంఠానికి వెళ్తాము అంటే శబరిమాతాజీ అని అంటారు, నేను కూడా వస్తానంట, వద్దు నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వేచి చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు శ్రీరాముల వారు వస్తారు, నువ్వు వారిని సేవించుకో అని. కానీ మా సరే ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా శబరిమాత వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ డే నుండి పొద్దున్నే లెగిసి చాలా ఉత్సాహంతో లేచి అడవికి వెళ్ళి పూలు పండ్లు అన్నీ తెచ్చి శ్రీరాముల వారి కోసం ఎదురు చూస్తుంది. అట్లా ఒకటో రోజు రెండో రోజు ఒక వారం రెండో వారం ఒక నెల రెండో నెల ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అట్లా ఏళ్ళు ఏళ్ళు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏ రోజు అలసిపోయి కూర్చొని అనమాట, అది గురువు పైన ఉన్న నమ్మకంతో వెయిట్ చేస్తూ ఉండి ఉంటే తప్పకుండా ఒకరోజు శ్రీరాముల వారు వస్తారు, శ్రీరాముల వారిని సేవించుకొని శబరిమాత ధన్యం అవుతుంది. ఏదైతే ఇలాంటి పూజలు ఉంటాయో వీటి ఫలితము ఈ పూజలు శాశ్వతమైనవి. ఏవైతే టెంపరరీగా ఒక రోజుకి ఒక వారంకి 11 రోజులకి నెల రోజులకి ఏదో నియమంగా చేసి తర్వాత మళ్ళీ ఆ నియమాలన్నీ వదిలేస్తారు, అలాంటి పూజలు కానీ పూజల యొక్క ఫలితం కానీ శాశ్వతం కాదు అని చెప్పారు.